ఒకవైపు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం సీనియర్లు సన్నద్ధమవుతుంటే మరోవైపు యువ ఆటగాళ్లతో కూడిన యంగ్ ఇండియా సఫారీ గడ్డపై టీ20 సిరీస్కు రెడీ అయింది. సౌత్ ఆఫ్రికాతో 4 T20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం జరగబోతుంది. ఈ మ్యాచ్కు డర్బన్ ఆతిథ్యం ఇస్తోంది. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. ఐపీఎల్ మెగావేళానికి ముందు ఫ్రాంచైజీలు దృష్టిలో పడేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ లేదనే చెప్పాలి. అలాగే 2026 T20 వరల్డ్ కప్ కోర్ టీంను రెడీ చేసుకునేందుకు కూడా టీం మేనేజ్మెంట్కు ఇది మంచి అవకాశమే. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత విదేశాల్లో భారత జట్టు తలపడుతున్న తొలి T20 సిరీస్ ఇదే. వరల్డ్ కప్ ఫైనల్లో సఫారీలను ఓడించే ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన టీంలో పలువురు ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలని ఎదురుచూస్తున్న కుర్రాళ్లకు ఆతిథ్య జట్టు నుంచి గట్టి సవాలే ఎదుర్కానుంది. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో ఈ సిరీస్కు సంబంధించి పలువురు కుర్రాళ్ళు అంతర్జాతీయ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి జట్టులోకి వచ్చిన రమన్దీప్ సింగ్, ఎస్ దయాల్ తొలి మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బ్యాటింగ్లో సంజు శాంసన్, రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ వంటి యువ ఆటగాళ్లపై అంచనాలున్నాయి. అటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా జట్టులో ఉండడం అడ్వాంటేజ్. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ పేస్ అటాక్ను లీడ్ చేయనుండగా ఆవేష్ ఖాన్, విజయ్ కుమార్, వైశాక్ కూడా ఈ టూర్కు ఎంపికయ్యారు. అటు స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్ కీలకం కానున్నారు. భారత కాంబినేషన్లో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆల్రౌండర్లకు కూడా ప్రయారిటీ ఇవ్వను. మరోవైపు సొంత గడ్డపై ఆడుతుండడం సఫారీలకు కలిసొచ్చే అంశం. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకునేలా సిరీస్ను ఘనంగా ఆరంభించాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. కెప్టెన్ మక్రమ్ సారథ్యంలో డేవిడ్ మిల్లర్, క్లాసిన్, హ్యాండ్రిక్స్, కేశవ్ మహారాజ్ మాత్రమే సీనియర్లుగా ఉన్నారు. మిగిలిన ఆటగాళ్ళందరూ ఇటీవలే జట్టులోకి వచ్చిన వారు కావడంతో వారికి సవాలుగా చెప్పొచ్చు. ఇక గత రికార్డుల్లో మాత్రం టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ ఇరు జట్లు 27 సార్లు టీ20లో తలపడగా భారత్ 15 మ్యాచ్లలో గెలిచింది. దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించగా ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. అటు మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న డర్బన్లోనూ భారత్కు అద్భుతమైన రికార్డు ఉంది. కాగా డర్బన్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉన్నట్లుగా అంచనా. మొత్తం మీద ఇరు జట్లలోనూ యువ ఆటగాళ్లే ఎక్కువగా ఉండడంతో టీ20 మజా ఖాయమని చెప్పొచ్చు.